హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము, మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, సండే అయితే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదండి. మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు షూట్ చేశాను, అదైతే మీతో షేర్ చేస్తాను. ఇందాక మీరు చూసింది ఒక క్లిప్పింగ్ సండేది. అది పిల్లలు సండే రోజు పాలు తేవడానికి వెళ్ళారు షాప్కి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు పూలు చెట్టు నుంచి రాలుతూ ఉన్నాయంట, అవి బాగున్నాయని తెచ్చారు. ఇంతకీ చూస్తే అవి పారిజాతం పూలు, స్మెల్ చాలా బాగుంటాయి కదా అని చెప్పి అలా డెకరేట్ చేయమని చెప్పాను. సో ఇంకా ఇదంతా మండేది. మండే కూడా పిల్లలకి హాలిడే అండి. వాళ్ళు కూడా లేట్గా లేచారు, 7:00 అలా లేచారు. నేను 6:30 అలా లేచి బయట అంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ముగ్గది వేసేసుకొని దీపారాధన చేసి కిచెన్లోకి వచ్చాను. 8:15 అయింది. ఇంకా ఒక బర్నర్ మీద కందిపప్పు పెట్టేశాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ సాంబార్ చేద్దాం అనుకున్నాను. సో కందిపప్పు, టమోటాలు, ఆయిల్, వాటర్ వేసేసి కుక్కర్లో ఒక పక్క స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి రెడీ చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ సేమే అండి, మీరు ముందు వీడియోస్లో చూసుంటారు కదా, అదే బ్యాటర్తోనే ఇంకా ఇడ్లీ వేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి, మీకు చూపిస్తాను తర్వాత. ఇంక ఇక్కడైతే ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ ప్లేట్స్కి ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇడ్లీ ఇక్కడైతే కొంచెం వంట సోడా వేస్తానండి. దోశలకి గుంత పొంగనాల్లో అయితే వేయను. ఇంక ఇక్కడ పెట్టేశాను ఒక బర్నర్ మీద ఇడ్లీలు. ఒక పక్క ఇంకా అవి అయ్యే లోపల ఇలా వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ ఏంటంటే, ఇలా పీల్స్ వేయడానికి సపరేట్గా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ పెట్టేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది కౌంటర్ టాప్ మీద. ఇంక ఇక్కడంతా ఇలా కట్ చేసుకున్నాక వెజిటబుల్స్, ఈ లోపల పప్పు ఉడికిపోయింది, ఇంకా తీసేసి ఈ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసి అందులో కొంచెం వాటర్, ఇంకొంచెం సాల్ట్ వేసి, ముక్కలకి బాగా పడుతుంది కదా సాల్ట్ అని చెప్పి వేసేసి ఇంకా మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెడతాను. ఇంకా ఈ లోపలైతే ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, తొందరగా కూడా రెడీ అయిపోతాయండి. రవ్వ ఇడ్లీలాగా టైం పట్టదు, 10 మినిట్స్ ఆర్ 12 మినిట్స్ అంతే. ఒక 2 మినిట్స్ అలా ఆఫ్ చేసి పెట్టేస్తాను స్టవ్ మీదే. నా ఇంట్లో సాంబార్ పౌడర్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. సాంబార్ పౌడరు, ఇవన్నీ పొళ్ళు ఉంటాయి కదా, ఆ రెసిపీస్ కూడా నేను ఒక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ వేయించేసి పక్కన పెట్టుకున్నాను సాంబార్ పౌడర్ కోసం. ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ షేప్ నీట్గా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకోండి. మీరు ఇడ్లీలు తీసేటప్పుడు మరీ వేడిగా ఉన్నప్పుడు తీసేయొద్దు, కొంచెం ఒక 1 ఆర్ 2 మినిట్స్ వదిలేసి తర్వాత గ్లాస్లో నీళ్ళు తీసుకోమన్నాను కదా, ఆ నీళ్ళల్లో స్పూన్ అద్దుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు తీయండి. చాలా నీట్గా వస్తాయి ఇడ్లీ షేపు. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయనేది మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంక ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయాయి. మిగతా బ్యాటర్ కూడా ఉంటే వేసి పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఇంక ఇవి స్టవ్ ఇడ్లీలు పెట్టేసిన తర్వాత సాంబార్ క్లే పాట్లో చేద్దాం అనుకున్నాను. ఇంక ఇక్కడ క్లే పాట్లో ఆయిల్ వేసేసి, మీరు ఎప్పుడైనా క్లే పాట్లో రెసిపీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం పాట్ అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. ఎప్పుడు కూడా స్టవ్ ఆన్ చేసి బాగా వేడెక్కాక ఆయిల్ వేయడం అలా చేయొద్దు. ముందే ఆయిల్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసేసి తర్వాత వెలిగించండి స్టవ్. ఇంకా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి అది వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ పెట్టేసి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో రెసిపీ అది చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేడెక్కాక ఆవాలు,
కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కారం పొడి, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేస్తున్నాను. కారం పొడి, ధనియాల పొడి ఇందాక నేను సాంబార్ పౌడర్లో వేయలేదు కదా మిర్చి ధనియాలు, సో ఇక్కడ కారపొడి, ధనియాల పొడి వేసేసాను. ఇంక ఇక్కడ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఉడకబెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, క్లేపాట్లో మనం ఇప్పుడు వంటకి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తాం కదా కర్రీస్కి, అలా అప్పుడు హాట్ వాటరే యాడ్ చేయండి, నార్మల్ వాటర్ యాడ్ చేయొద్దు, బాగా వేడెక్కుంటుంది కదా క్లేపాట్, సో చల్లని నార్మల్ వాటర్ అయితే యాడ్ చేయకూడదు, హాట్ వాటరే యాడ్ చేయాలి. కెటిల్లో కానీ లేదంటే పక్కన గిన్నెలో కానీ మనకు తెలుస్తుంది కదా ఎంత వాటర్ యాడ్ చేయాలనేది, మీరు కాగబెట్టి హాట్ వాటర్ యాడ్ చేయండి. ఇంక ఇక్కడ ఇలా చుట్టూ వచ్చింది, ఈ నురుగంతా తీసేస్తున్నానండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఏంటంటే కొంచెం హెల్ప్ అవుతుంది, ఇదంతా తీసేస్తే కొంచెం గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి ఇదంతా తీసేయాలి. ఇలా సైడ్కి నురుగులాగా వచ్చిందంతా. ఇది క్లేపాట్లో చేసేటప్పుడు లాస్ట్లో ఇంకా ఒక 5 మినిట్స్లో రెసిపీ కంప్లీట్ అయిపోతుంది అని మనకు తెలుస్తుంది కదా, 5 మినిట్స్ బిఫోరే ఆఫ్ చేసి పెట్టండి. చూడండి ఇక్కడ నేను ఆఫ్ చేసిన తర్వాత కూడా బాయిల్ అవుతూనే ఉంది. సో అదండి క్లేపాట్లో మీరు వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి, ఎక్కువ కాలం మన్నికి వస్తాయి. ఇంక ఇక్కడ మార్చేసాను వేరే బర్నర్ మీదకి. ఇంక ఇక్కడ పిల్లలకి కూడా ఆ రోజు లేట్ అయిందండి, 9:00 అయిపోయింది. ఇంక ఇక్కడ ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పిల్లలకి ఇచ్చేసాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారండి, ఆదివారం నైట్ వచ్చారు శబరిమల నుంచి. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇడ్లీ ప్లేట్స్లో వాటర్ వేస్తాం కదా అది నీట్గా ఈజీగా క్లీన్ అవ్వడానికి, సో ఇడ్లీ పాత్రలో మిగిలిన నీళ్ళే నేను వేసేస్తున్నాను ఇక్కడ. సో ఇదంతా ఇలా వేసేసి అక్కడ పెట్టేశాను. ఇంకా 10 అయితే మా పనమ్మాయి వచ్చేస్తుంది. ఆ రోజు ఇంకా లంచ్కి కూడా సాంబారే అండి, ఇంకా నేనేం ప్రిపేర్ చేయలేదు. సో ఇదంతా ఒకసారి వైప్ చేసేసాను కౌంటర్ టాప్. ఆ రోజు శబరిమల నుంచి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పుడు ఇరుముడిలో ఒక టెంకాయ ఇస్తారండి, అంటే కొబ్బరికాయలో, చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా ఇవన్నీ డిషెస్ ఇలా వేసేసాను, మా పనమ్మాయి వచ్చి క్లీన్ చేసేస్తుంది. 9:45 అయిపోయింది. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా టైం అయింది. ఇక్కడ చూడండి శబరిమల వెళ్ళి అక్కడ మాల వేసుకొని ఇంకా దర్శనానికి వెళ్తారండి ప్రతి సంవత్సరం. అలా మాల వేసుకునేటప్పుడు ఇరుముడిలో ఇలా పెడతారంట కొబ్బరికాయలో. నేను చెప్తానండి, ఇక్కడ 1/2 కొబ్బరికాయలో ఇలా బియ్యము నెయ్యి వేసి ఉన్నది మనకి ఇస్తారు, 1/2 కొబ్బరికాయ. ఇదేంటంటే మనము ఇంకొంచెం ఎక్స్ట్రా బియ్యం వేసి ప్రసాదంలాగా చేసి దేవుడికి పెట్టి తినడమే. ఇంక ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ బయటికి తీసేసి ఒకసారి అది కడిగానండి, కొంచెం లోపల అంతా గ్రీనిష్గా ఉంటే ఒకసారి అంతా క్లీన్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా నేను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఇరుముడిలో టెంకాయ అలా పెట్టేటప్పుడు వెనకాల ఒక దాంతో అలా హోల్ పెట్టేసి వాటర్ అంతా తీసేసి ఆ హోల్లో నుంచి అలా ఎవరైతే మాల వేసుకుంటున్నారో వాళ్ళ చేత బియ్యము నెయ్యి లోపల వేపిస్తారంటండి, తర్వాత అది పెట్టి క్లోజ్ చేసేస్తారంట. మెయిన్ టెంపుల్లో ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి 1/2 కొబ్బరికాయ మనకి ఇచ్చేస్తారు. ఇంకా అలా వస్తుంది 1/2 కొబ్బరికాయలో నెయ్యి బియ్యం కలిపినది, అదండి. తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు చేసిన కలసం కింద బియ్యము ఉంటే ఇంకా అవి కూడా యాడ్ చేసి అలా ప్రసాదం చేశాను, బెల్లము
ఇంక ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో చూసే నేను ఇచ్చేసానండి. అది వెంటనే రాదు కదా, కొబ్బరికాయ ఆ షెల్ నుంచి కొబ్బరి తొందరగా రాదు కదా. సో ఒక యూట్యూబ్లో చూస్తే ఇలా చేశారు, సో నేను ట్రై చేశాను. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేశాను, కానీ షేప్ అయితే నీట్గా రాలేదు, కానీ ఈజీగా వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అలా చేస్తుంటే వచ్చేదేమో నీట్గా షేప్. సో నేను కొబ్బరి తురుము కూడా తురిమేసి ఇంకా బెల్లము తురుము వేసేసి కుక్కర్లో చేసేసానండి. ఇంక ఇక్కడ ప్రసాదం చేసేసి దేవుడి దగ్గర పెట్టేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాదం అయితే ఇంకొక మంచి వీడియో. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.